పూడు పాములను విక్రయించే అంతర్రాష్ట్ర ముఠాపై చిత్తూరు తూర్పాటం శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. అక్రమంగా తరలిపోతున్న 4.5 కేజీల బరువు గల ఒక పూడు పామును, 2 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 13 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని 13 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోని అటవీ శాఖ అధికారి నరేంద్రన్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పూడు పాములను అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు చిత్తూరు చిన్నమగుడిపల్లె రైల్వే గేటు వద్ద 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం బయటపడిందన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించడం జరిగిందన్నారు. వారి వద్ద ఉన్న సంచిలో 4.5 కేజీలు బరువు కలిగిన పూడు పాములను స్వాధీనం చేసుకుని 1 కారు, 2 ద్విచక్ర వాహనాలు, 13 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ మీడియా సమావేశంలో తూర్పు రేంజ్ ఆఫీసర్లు అశోక్ కుమార్ యాదవ్, సాలా ఉద్దీన్లు పాల్గొన్నారు. రాసిన గోపాల్ అని ప్రముఖ వ్యక్తి ఇతనే చూడండి. గోపాల్ నేను ఇతనే మస్క్ మస్క్ అయ్యా గౌరయ్య సరే ఇతను స్థాని కూడా 4 లక్షలు అమ్మా ఇట్లా ఎటు తిరిగమ్మా నాకల్ల చిన్నమాగుడిపల్లి రైల్వే గేట్ ఆపోజిట్లో ఒక గుంబలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే మా వాళ్ళు ఇద్దరు అక్కడ కలర్ యూనిఫామ్లో అక్కడి నుంచి ఒక 100 మీటర్స్ దూరం నుంచి కంటిన్యూస్గా సర్వైలెన్స్ చేశారు. చేసిన వెంటనే మా స్టాఫ్ అందరూ ఒక 3 వండి తీసుకొని ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళి వాళ్ళని రౌండప్ చేశాం. రౌండప్ చేస్తే దాంట్లో మొత్తం 13 మెంబర్స్ ఉన్నారు. 13 మెంబర్స్ ఎక్కడెక్కడ నుంచి అంటే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఇది ఒక ఇంటర్ స్టేట్ స్మగ్లింగ్ గ్యాంగ్. ఇది ఈ ఇంటర్ స్టేట్ స్మగ్లింగ్ గ్యాంగ్లో A1 వచ్చేసి గోపాల్ అన్ని ఒట్టువారిపల్లి వేడమూరు మండలం, ఇతనే ప్రైమ్ అక్యూస్డ్. ఇతనే పాంబు మన చిత్తూరు జిల్లా నుంచి పట్టుకొని అమ్ముతారు. దీంట్లో బయ్యర్ ఎవరంటే పాండురంగనని పుత్తగారం విలేజ్ తిరుపతి డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. దీంట్లో 2 మిడిల్మెన్ ఉన్నారు. వీళ్ళన్నీ వాట్సాప్లో చేస్తారప్ప, డైరెక్ట్గా ఏం మాట్లాడలేవు. వాట్సాప్, టెలిగ్రామ్, దీంట్లో ఈ పాంబు ఫోటో వీడియో అన్నీ పంపిస్తుంటారు. అది మేము పట్టుకున్న తర్వాత తెలిసింది. సో కేరళలో ఒక మిడిల్ మ్యాన్ ఉన్నారు, తర్వాత కర్ణాటక గాడు ఒకడు, కేరళలో మిస్టర్ హిరణ్ అని, కర్ణాటక రాఘవారెడ్డి అని, వీళ్ళిద్దరు మిడిల్ మ్యాన్. వీళ్ళు ఎక్కువ బయ్యర్స్కి ఈ ఫొటోస్ పంపిస్తారు. తర్వాత ఎవరు ఫస్ట్ వస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఇక్కడ వచ్చి పాంబు చూసుకున్న తర్వాత బార్డర్కి వెళ్ళిపోతారు. బార్డర్లో మెయిన్ రోడ్డు పక్కన ఏదో గ్రామంలో పొలాల్లో అక్కడ వెళ్ళి అక్కడ చేంజ్ చేసుకుంటారు. ఓకే, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఏదో 4 లాక్స్ అడుగుతున్నదిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ట్రాన్సాక్షన్ జరగడానికి ముందు మేము పట్టుకున్నాం అక్కడ. జస్ట్ ట్రాన్సాక్షన్ అప్పుడే ఒకరు బుల్లెట్లు తీసుకొచ్చి ఆ బకెట్లో చూపించి బండిలో పెట్టుకున్నప్పుడు మేము వెళ్ళి మొత్తం పట్టుకున్నాము. దీంట్లో ఒక షెవర్లే ట్రవేరా కారు, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఒక సుజుకి యాక్సెస్ స్కూటర్, 13 సెల్ ఫోన్స్ అన్నీ సీజ్ చేశాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ నౌ ఆన్ గోయింగ్. ఇదిలో చాలా థ్యాంక్స్ మేము మన చిత్తూరు జిల్లా పోలీస్, ఎస్పెషల్లీ మన ఆనరబుల్ ఎస్పీ గారు సెంధిల్ కుమార్ ఐపీఎస్ గారు, తర్వాత జాయింట్ డైరెక్టర్ ఎస్సీబీ తిరు విద్యాసాగర్ నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. ఇది రెడ్ శాంపో అన్నది పేరు, ఎరిక్స్ జోని పేరు దీనికి. సార్, ఎరిక్స్ జోని ఇదే పేరు. ఇండియన్ శాంపో అని చెప్తారు. ఇది ఇండియా, పాకిస్తాన్, ఇరాన్లో మాత్రమే ఉంది, మా ప్రపంచంలో వేరే ఎక్కడే లేవు. ఇది మామూలుగా వెయిట్ అరౌండ్ 1.5 to 2 kgs ఉంది. మేము పట్టుకున్న ఈ స్నేక్ వచ్చేసి ఇట్ ఇస్ అరౌండ్ 4.5 kgs. చాలా రేర్గా ఉంటాయి ఇది. ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంత పెద్దదంటే ఇట్ ఇస్ అ డామినెంట్ స్నేక్ ఆ ఏరియాలో. ఓకే, సో ఈ స్నేక్ని వీళ్ళు పెట్టుకొని వెయిట్ ప్రకారమే రేట్ డిసైడ్ చేస్తారు. ఇది ఎందుకు దే ఆర్ స్మగ్లింగ్ అంటే, ఇంటర్నేషనల్ మార్కెట్లో లాస్ట్ 10 ఇయర్స్గా చాలా కేసెస్ ఉన్నాయి. 2009లో దర్వాజ కేసును చెన్నై జూ నుంచి తీసుకెళ్లారు. 2013లో ముంబై జూ నుంచి తీసుకెళ్లారు. మన చిత్తూరు ఈస్ట్ డివిజన్లో మాత్రం 19 కేసులు ఉన్నాయి. 19 కేసెస్, 23 స్నేక్స్ ఇప్పటి వరకు లాస్ట్ ఒక 10 సంవత్సరంలో. దీన్ని ఇంటిలో పూజ రూమ్లో పెట్టుకుంటే ఇంటికి చాలా లక్ వస్తాయి, వెల్త్ వస్తాయని ఒక సూపర్స్టీషియస్ బిలీఫ్. అదన్నీ అబద్ధం, ఏం లేవు అలాంటి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పెట్టుకుంటే ఈ స్నేక్కి ఒక వార్మ్ క్లైమేట్ కావాలి. లోపల పెట్టుకుంటే సన్లైట్, సాయిల్లో ఉన్న నార్మల్ టెంపరేచర్ లేవంటే విత్ ఇన్ 1 మంత్ చచ్చిపోతాయి. ఓకే, ఇంకా ఒకటి, దీన్ని చంపేసి దీంట్లో ఒక సూప్ తాగితే అఫ్రోడీసియాగ్గా ఉంటుంది, మెన్నుకు విరిలిటీ పెరుగుతాయి, క్యాన్సర్ క్యూర్ అవుతుంది,
ఇదన్నీ ఎవరేనో పణం డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లాగడానికి ఇలాంటి బిలీఫ్స్ అన్నీ స్ప్రెడ్ చేస్తారు.